क्लांबरधरम विष्णु शशवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय श्रम विज्ञो उपशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो धनिष्ठा नक्षत्र मूडो पाद में जन्मित वो 2020 संवत्सर में ये रत्ना धरी वार अदृष्टवंतर अवतार। मुख्य धनिष्ठा नक्षत्र चाल चक्ट नक्षत्र दींप धनिष्ठा नक्षत्र में पुटने वो చాలా గొప్ప ధనవంతులు అవడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ 2020 సంవత్సరంలో వారు చక్కగా వారిని స్వాగతించబోతున్నారు. మరి ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా మూడో పాదం, ఇప్పుడు మనకు ఒకటి రెండు పాదాలు మకరం కిందకి వస్తుంది, మూడు నాలుగు పాదాలు కుంభరాశి కిందకి వస్తుంది. ఈ కుంభం వాయుతత్వ రాశి, దీనికి అధిపతి శని భగవాను. వీరు ధరించవలసిన రత్నం వచ్చేసి ఒకటి మయూర నీలాన్ని ధరించాలి. ఇది కూడా 3 క్యారెట్లు ఎక్కువ ఉండాలి. శనివారం రోజు మధ్యవేళకు ధరించాలి. ధరించే ముందు ఈ రత్నానికి కొన్ని పూజలు జరిపించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏ రత్నాన్ని కూడా మనం డైరెక్ట్గా తీసుకొని పెట్టుకోకూడదు. అయితే మనం ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక కొడవత్తి ఉంది, ఆ కొడవత్తిని మనం షాప్లో కొనుక్కున్నాం. అది కొనుక్కోవడం వరకు వాళ్ళు ఇచ్చే బాధ్యత వాళ్ళది, మనం తీసుకున్న బాధ్యత మనం తీసుకున్నాం. కానీ దాన్ని వెలిగించడం రావాలి. అది వెలిగించకపోతే ఆ కొడవత్తిని ఇంట్లో తీసుకొచ్చి పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదండి. మీరు కూడా రత్నాన్ని తీసుకున్నప్పుడు, మీరు ఆ రత్నాన్ని మంచి ఉంగరం చేయించుకొని పెట్టుకున్నప్పుడు దాన్ని వెలిగించాలి. వెలిగించాలంటే దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి. అలా చేసి వెలిగించినప్పుడు మాత్రమే దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. ఏదో మనం నామమాత్రంగా తీసుకున్నామా, ఉంగరం వేలికి తొలగించుకున్నామా అనేది కాదండి. ఎందుకంటే ప్రతి దానికి ఒక పరితనం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రత్నం పడుతుందా లేదా, ఇప్పుడు కేవలం ధనిష్ఠా నక్షత్రం మూడవ భాగం అని మాత్రం మీకు చెప్పాను ఈ రత్నం పెట్టడం. కానీ పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మీ అస్తరేఖలలో ఉన్నటువంటి గ్రహ పర్వతాలను బట్టి మీకు ఏ రత్నం వస్తుందని కూడా తేల్చి చెప్పవచ్చు. మీ భర్త నెంబర్ డెస్టినీ నెంబర్ బట్టి రత్నం తెలుసుకోవచ్చు. రాశి నక్షత్రం లగ్నాన్ని బట్టి తెలుసుకోవచ్చు. నడిచే దశను అంతర్దశను బట్టి రత్నాలు వాడవచ్చు. సో ఇవన్నీ ఇవన్నీ చూసి పరిశీలన చేసి మాత్రమే రత్నాలు ధరించాలి. ఏదో ఇష్టం ఉన్నట్టుగా ఏదో ఒక రత్నం పెట్టినది ఎన్నటికీ మీకు ప్రయోజనం ఉండదు. డబ్బులు దండగైతే కానీ ప్రయోజనం అంతా ఉండదు. కాబట్టి మీ గురించి మీరు పూర్తి స్థాయిలో మీరు తెలుసుకొని మీ యొక్క ఉన్నటువంటి సమస్యలకు ఏ రత్నం అయితే మీకు మంచి పనిచేస్తుందని కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మాత్రమే రత్నం ధారణ చేయాలి. కానీ మామూలుగా క్యాజువల్గా మాత్రం ఎవరో ఏదో చెప్పారని కూడా మనం రత్నాన్ని పెట్టుకున్నట్టయితే చాలా చాలా సమస్యలు అనేది కూడా మిమ్మల్ని వెన్నంటే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడతారని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక మంచి జమానిస్టును సంబంధించి ఆ రత్నాన్ని సర్టిఫైడ్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ మీకు అలాంటి ఇబ్బందులు ఏమన్నా తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే మీరు కింద స్రోత నెంబర్ కాల్ చేయండి. మీకు మీ యొక్క జాతకాన్ని పరిశీలించి ఏ రత్నం అయితే మీకు వస్తుందో ఆ రత్నాన్ని జమాలిస్తారా సర్టిఫై చేసి దాన్ని ఉంగరం చేసి దాన్ని పూజ జరిపించి కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇది తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు కూడా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.